మహారాష్ట్రలో కార్యకలాపాలు సాగిస్తున్న లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ రిజర్వు బ్యాంక్ రద్దు చేసింది తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది బ్యాంకు వద్ద తగినంత మూలధనం ఆదాయ అవకాశాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది బ్యాంకును మూసివేయడంతో పాటు లిక్విడేటర్ను నియమించాలని మహారాష్ట్ర కోఆపరేటివ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ కు సూచించింది ప్రస్తుతం డిపాజిటర్లకు ఏమాత్రం సొమ్మును తిరిగి చెల్లించే స్థితిలో బ్యాంక్ లేదని ఆర్బీఐ పేర్కొంది ఒకవేళ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తే డిపాజిటర్ల ప్రయోజనానికి భంగం కలిగించినట్లవుతుందని తెలిపింది ఇకపై ఈ బ్యాంకింగ్ వ్యాపారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది బ్యాంకులో సొమ్ము దాచుకున్న వారంతా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి పరిహారం పొందవచ్చని ఆర్బీఐ తెలిపింది